సంఘంలోను యూదాయ మన కుటుంబీకుల మధ్యను లేకుంటే మన ఇంటిలోను తర్వాత సమరయ అన్నిలో అంటే సమాజంలోను భూ దిగంతను ఎక్కడున్నప్పటికీ మనము ఆయనకు సాక్షులము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మన జీవితం ఆయనకు తగినట్టుగా బ్రతకడం మనకు ఎంతైనా అవసరం. కాబట్టి మన జీవితం ఆయన చూపించేదిగా ఆయన కనపరిచేదిగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తుని కలిగి ఉన్నాం, క్రీస్తుని నమ్మి ఉన్నాం. సరిపోదు జీవితం నమ్మిన దాని గుర్తుగా ఆయన పిల్లలంగా ఆయనకు తగినట్టుగా బ్రతకడం మనకు ఎంతైనా అవసరం. ఈరోజు ఉదయ కలిసిన ఒక వ్యక్తి జీవితాన్ని మనము కొద్ది సమయము చూసుకొని మన జీవితాన్ని ఎలా ఉందో చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము ఐదు 6 వచనాలు చూస్తే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను 5వ వచనం నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు. నరుల చెడుత భూమి మీద గొప్పదని వారి హృదయంలో యొక్క తలంపులను ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడుదని యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు ఆ కాలంలో ప్రజలను చూస్తే వారు చూస్తే ఏ ఒక్కరు కూడా తనకు సంతోషం కలిగించే జీవితాన్ని జీవించినట్టుగా కనబడదు. ఆయన అంటున్నాడు చివరి ఎంత బాధాకరమైన మాట అంటే తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొనెను. వారిని చూస్తే దేవునికి బాధ కలిగింది. దేవుడు వారిని సృజించిన ఉద్దేశం వేరు, కానీ వారు జీవిస్తున్న జీవితం వేరు. వాళ్ళు జీవించిన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవునికి సంతాపం కలిగించిన, దేవునికి బాధ కలిగించిన, దేవునికి దుఃఖం కలిగించే విధంగా వారు జీవిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. కానీ అలాంటి తరుణంలో ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూశాడు. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం డిఫరెంట్ గా ఉంది. కానీ దేవుడు కోరిన దానికి, దేవుడు అనుకున్న దానికి, దేవునికి అంగీకారమైన జీవితాన్ని తను అక్కడ జీవించినట్లుగా దేవుడు అతన్ని కనుగొన్నాడు. దేవుడు చూస్తే దేవుని దృష్టిలో అతని జీవితము ఎంత బాగుందో చూస్తాము 8వ వచనంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. లోకమంతటిని చూసినప్పుడు లోకము ఒక రీతిగా కనబడింది. నోవాహును చూసినప్పుడు నోవాహు గురించి ఇదే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, లోకం గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఏమని అంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలపులు ఊహ అంత ఎల్లప్పుడూ చెడ్డదని చూచి తను భూమి మీద నరులను ఒక్కని కాదు నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయం నొచ్చుకొనెను. హృదయం నొప్పించబడింది. ఎవరిని చూస్తే? లోకం చూస్తే, లోకంలో ప్రజలను చూస్తే దేవుని యొక్క హృదయం నొప్పించబడింది. కానీ ఆ తరంలో ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. అతని పేరు నోవాహు. అతని జీవితం ఎలా ఉందంటే దేవుని దృష్టికి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను చూసి ఆ వ్యక్తిని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నోవాహు నీతిపరుడును నిందారహితుడునై ఉన్నాడు. నీతిమంతుడును నీతిపరుడును తన తరములో, తన తరములో ఆ తరమంతట్లో ఆ భూమి మీద నివసిస్తున్న తరమును చూస్తే ఆ తరమంతట్లో ఒక్కడు నీతిపరుడుగా నిందారహితుడుగా నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. నోవాహు జీవితం ఏంటంటే తీర్పును గురించి మనకుంది. అంటే ఆ సమయంలో దేవుడి దృష్టిలో లోకం ఒక మాదిరిగా ఉంది,
ఆ లోకంతో పాటు ఒక వ్యక్తి దేవునికి దేవుడు చూసినప్పుడు ఒక్క వ్యక్తి అయినా తనకు ఒక సంతోషాన్ని కలిగించే జీవితాన్ని అక్కడ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తరం అంతట్లో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా దేవుడు ఎవరిని చూసినప్పుడల్లా బాధపడుతూ వచ్చినాడు. బాధపడుతూ వచ్చినాడు ఎందుకన్నా వీళ్ళని పుట్టించండ్రా అని చెప్పి బాధపడుతున్నట్టు దుఃఖపడుతున్నట్టు చూస్తాం. కానీ ఒక వ్యక్తి జీవితం దగ్గరికి వస్తే కానీ సంతోషం కలిగింది, నేను పుట్టించినందుకు ఒక్కడైనా కనీసం ఈ తరంలో ఒక్కడైనా నా ఎదుట నిందారైతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, నా ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు, నాతో నడుస్తూ ఉన్నాడు. ఇది నోవహు జీవితం. మనం కూడా ఒక దినం ప్రభు ఎదుట నిలబడవలసి ఉంది. మన జీవితంలో కూడా మనం నిలబడినప్పుడు, లేకుంటే మనల్ని లోక ఇప్పుడు దేవుని కణ దృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. ఆ సంచారం చేసే క్రమంలో నిజంగా మనల్ని చూస్తే మన జీవితం ఎలా ఉంది? సంతాపం పొందుతున్నాడు దేవుడు, ఎందుకన్నా వీని పుట్టించాను, ఎందుకన్నా వీని కోసం ప్రాణం పెట్టాను, ఎందుకన్నా వీని రక్షించాను అని చెప్పి మనం చూస్తూ బాధపడుతున్నాడా, దుఃఖపడుతూ ఉన్నాడా? లేకుంటే నోవహు వలె మన జీవితం మనల్ని చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు సంతోషం కలిగించే విధంగా మన జీవితం ఉందా? రక్షించబడినాం, బాగుంది అనేక సంవత్సరాల నుంచి, కానీ దేవుడు కోరిన విధంగా దేవుడు ఆశించే విధంగా మన జీవితం ఉందా? రక్షించబడినామని పేరు చెప్పుకుంటూ ఇంకా లోకంలో దేవుణ్ణి దుఃఖ పెట్టే విధంగా జీవిస్తూ ఉంటే మన జీవితం వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదు. ఆ మిగతా జనం వల్ల మనల్ని చూసి కూడా సంతాప పడితే మన వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమి ఉపయోగం లేదు. దేవుని సాక్ష్య బ్రతికాడు అతను తన జీవితంలో, దేవుని చూపించగలుగుతూ వచ్చినాడు తన జీవితంలో, తనను పుట్టించేందుకు దేవుని సంతోషపడుతూ వచ్చినాడు నోవహు తన జీవిత కాలంలో. చూడండి, తను ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు జీవిస్తూ వచ్చినాడంటే, దేవునితో నడిచినాడంటే, తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా తను వ్యతిరేకిస్తూ వచ్చినాడు, ఎవరు నమ్మలే. ఇది చూసి దేవుడు సమస్తమును నాశనం చేయాలని తలచినప్పుడు ప్రళయాన్ని రప్పిస్తాను, నువ్వు నీ ఇంటి వారు ఓడ తయారు చేసుకొని ఆ ఓడలో ప్రవేశించమని చెప్పినప్పుడు, ఆ తరంలో నోవహు ఒక సాక్ష్య తనకు దేవునికి సాక్ష్య జీవిస్తూ వచ్చినాడు. ఆ తీర్పు అయ్యా రాబోతుందయ్యా అని చెప్పి తన చుట్టూ ప్రజలకు ఆ దేవుని గురించి పరిచయం చేస్తూ, ఆ ఉగ్రత రాబోతుంది, ఆ ఉగ్రత నాడు మీరు తప్పించబడాలి, ఏ దేవుని వైపు మళ్ళండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఇగో వర్షం కురియబోతుంది అని అన్నప్పుడు ఈ మాటలు తను ప్రకటిస్తూ ఉంటే ఆ చుట్టూన్న ప్రజల మధ్య తనకు హేళనగా ఉన్నాడు. ఏ చెప్పినావు పోవా, వర్షం ఏంటి, నువ్వేంటి, నువ్వు చెప్పేదేంటి అని చెప్పి ఏ ఒక్కరు కూడా తను చెప్పిన మాట విశ్వసించలే. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని వైపు మళ్లించడానికి ప్రజల్ని దేవుని గురించి పరిచయం చేస్తూ వచ్చినాడు. తనున్న చోట తన చుట్టూన్న ప్రజలకు ఆ రోజు వారు జీవిస్తున్న జీవితం ఏదండి, తినచు త్రాగుతూ వారు ఇష్టాన్సరం బ్రతుకుతూ వచ్చినారు. ఆ సమయంలో దేవుని జ్ఞాపకం చేస్తే ఎవరు దేవుని పట్టించుకోలే, నేను వైపు ఎవరు మళ్ళుకోలే, ఎగతాళి చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానాల గుండా వెళ్ళినాడు. కానీ దేవుని మీద విశ్వాసంలో స్థిరంగా ఉంటూ దేవుని వైపు చూస్తూ దేవునితో నడిచినట్టుగా మనం నవాహు చూస్తాం. అతను ఒక మంచి స్టేట్మెంట్, దేవుడు చెప్పింది చేసేటువంటి జీవితం, దేవునికి సులభంగా లోబడిన జీవితం, దేవునికి విధేయత చూపించిన జీవితం నవాహుది. రాని వచ్చింది ప్రళయం, ఆ ప్రళయంలో సమస్తము కూడా కొట్టుకపోయింది, ఒక్కడు మాత్రం, ఒక్క కుటుంబాగత్రం మిగిలి ఉంది. కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, నిందారీతినిగా జీవించిన జీవితం, దేవునితో నడిచిన జీవితం, దేవుడు చెప్పిన మాటకు లోబడిన జీవితం, విధేయత చూపించిన జీవితం. ఆ కారణమే ఆ ప్రళయంలో ఇతను నశించకుండా రక్షించబడినట్టుగా మనం చూస్తాం. ఈ రోజు కూడా దేవుని యొక్క రాకడ అతి సమీపమైన దినాల్లో ఉన్నాం.
మనపై కూడా ఒక బాధ్యత ఉంది. ఉన్న చోట వారు విశ్వసిస్తారా విశ్వసించారని సంబంధం కాదు, నువ్వు ఉన్న చోట ఆయన సాక్షిగా జీవించడం మనకు అవసరం. మన ప్రభువును పరిచయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన సాక్షులు మనము, ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారము, ఆయన పిల్లలం మనము, మనము ఆయన పిల్లలము అన్న విధం మన జీవితాన్ని చూపించగలగాలి మన చుట్టూ వారికి. మనకు కూడా మనల్ని కూడా దేని గురించి పరిచయం చేస్తే హేళన చేస్తారు. ఏ పో ఆయన చెప్పింది, యేసు ప్రభు ఏంటి, ఆయన రాకడైంది. మనము దేవుని గురించి దేవుని సువార్త ప్రకటించబడతాం కూడా మనల్ని కూడా హేళన చేయబడతాం, కానీ మన బాధ్యత ప్రకటించడం, ఆయన పరిచయం చేయడం. నోవహు ఆ కాలంలో, ఈ రోజే ఈ కాలంలో మనం ఇంతగానంటే మరి ఆ కాలంలో అసలు వర్షం అనేదే తెలియదు ప్రజలకు. అయ్యా ప్రచండమైన వర్షం కురియబోతుంది, నేను వైపు మల్లుకోండి, జీవితం చక్కదిద్దుకోండి చెప్తా ఉంటే అతను ఎంత హేళన చేయబడి ఉండొచ్చు. కొత్త ఏమి కాదు అలా అని చెప్పి చెప్పకుండా వాళ్ళు నమ్మని నమ్మకపోవడం. కానీ మన బాధ్యత మనం దేవుని గురించి పరిచయం చేయడం, దేవుని ప్రకటించడం మనకు అవసరం, అనేకులు దేవుని వైపు త్రిప్పడం మనకు అవసరం. ఆయన సాక్షులము ఆయన పరిపాలన చేయాల్సింది, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. కానీ మనం ఏం చేస్తాం, మన గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం, నేను ఇట్లా నేను ఇది చేసిన అది చేసిన అని చెప్పాను. నీ గురించి కాదు ఇవ్వాల్సింది, నీలో ఈ కార్యం జరిగించండి, ఈ ప్రభువుని గురించి పరిచయం చేయాలి. మనం పరిచయం చేసుకుంటాం, మన స్థితిని పరిచయం చేస్తుంటాం, మన స్టేటస్ ను పరిచయం చేస్తూ ఉంటాం. ఈ స్టేటస్ గల కారణం ఎవరు, నీ ప్రభువుని పక్కన పెట్టి మనల్ని చూపించుకుంటా ఉంటాం మన జీవితంలో. ఏది కాదు, ఒక నిజంగా ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తన జీవితంలో గుర్తించాల్సింది, మనం తగ్గాలి, మన ప్రభు హెచ్చాలి, మన జీవితంలో మనం మరుగు కావాలి, మన జీవితంలో మన ప్రభుని చూపించాలి, ఇది అవసరం. యోహాను అంటాడు, ఇంతవరకు నేను హెచ్చించబడించాలి, ఇక నేను తగ్గాల్సింది, ప్రభు హెచ్చాల్సిందే. ఇప్పుడు నేను కాదు హెచ్చాల్సిందే, ప్రభు వచ్చిన తర్వాత ప్రభు హెచ్చాల్సిందే. నీ జీవితంలో ప్రభు ఎంటర్ అయిన తర్వాత నీవు కాదు, నేను చూపించుకోవాల్సింది కాదు, మనం మరుగు కావాలి, మనం మరుగు కావాలి, మనం తగ్గాలి, మన ప్రభు హెచ్చాలి మనలో, మన ప్రభు వద్దు చూపించగలగాలి. ఇది మనకు అవసరం మన జీవితంలో. కాబట్టి మనల్ని చూసినప్పుడు మన జీవితం నిజంగా ఎలా ఉంటుంది ప్రభు ఎదుట. నోవహును చూస్తే నేను దారిద్రంగా కనబడినాడు, దేవునితో నడిచిన వాడు, దేవునికి లోబడిన వాడు, దేవునికి విధేయత చూపించిన వాడు. ఆ ఒక్కరు ఆ తరవులో ఆయన జీవితం ఒక్కడు అలాంటి జీవితం కలిగి ఇచ్చినాడు. ఆ ఉగ్రత రోజు ఆ జీవించిన సాక్ష్యమే, ఆ జీవితమే తప్పించబడింది అతన్ని, అతని కుటుంబాన్ని. ఈరోజు కూడా మనం కూడా ఆయన రెక్కల కింద దాచబడాలి, ఉగ్రత దిన ముందు దాచబడాలి, ఆయన రాకడితో మనం ఎత్తబడాలి అన్నప్పుడు మన జీవితంలో మన ప్రభు మనల్ని చూసినప్పుడు నోవహు వలె మనం కూడా కనబడితే ఎంత బాగుంటుంది. ఆయన భయభక్తులు కలిగి చెడు నశయించుకొని చెడుకు దూరంగా ఉండి పరిశుద్ధంగా ఆయన విశ్వాసం కలిగి జీవిస్తూ ఆయన ఏర్పరిచిన మార్గములు నడిచేవారంగా ఉండడం ఎంతైనా అవసరం. ఆయనతో నడిచే అనుభవం అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలి. దేవునితో నడిచినాడు తన జీవితకాలంలో నోవహు. మనం ఎవరితో నడవాలి, లోకముతో కాదు మనం నడిచేది, లోక పద్ధతుల్లో అనుసరించేది కాదు. క్రీస్తుని అంగీకరించిన తన లోకానికి దూరం ఉండాలి, లోక పద్ధతులకు దూరంగా ఉండాలి. దేవునితో నడిచే జీవితం మనకు అవసరం. దేవునితో నడుస్తూ దేవుని కలిగిన వరంగా దేవునితో నడుస్తూ ఆ నడిచే క్రమంలో మన జీవితం దేవుని చూపించగలగాలి. మనం ఆయన సాక్షులము అన్న విషయం మర్చిపోదు. ఎక్కడ, యెరూషలేములో, యూదాలో, సమరయలో, బుద్ధిగంతముల వరకు మనం ఆయన సాక్షులము అనగా మన జీవితాన్ని చూస్తే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన జీవితం, మన జీవితం ఆయన్ను కనపరచాలి, ఆయన చూపించగలగాలి. మన క్రీస్తును సంబంధించిన వరమని మన జీవితం తెలియబడాలి. అవకాశం ఉన్న ప్రతి చోట ఆయన పరిచయం చేస్తూ రావాలి. అయ్యా రాబో ఉగ్ర దినం ఉంది, ఆ ఉగ్ర దినం తప్పించబడాలంటే ఒకటే మార్గం, ఆ క్రీస్తు విశ్వాసం ఉంచాలి. ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే మనకు మోక్షం, ఆయనే ఆ మోక్షానికి మార్గం. ఆయన సువార్తను ప్రకటించే బాధ్యత మనపై ఉంది, దాని కొరకు మనం ప్రత్యేకించుకున్నాడు, ఆయన సాక్షులంగా చేస్తున్నాడు. ఇలా మనము జీవిస్తూ దేవుని ఎదుట నిందారహితులముగా, నీతిమంతులంగా, దేవుని భయభక్తులు కలిగి
ఆయనతో నడుస్తూ, ఆయన చెప్పింది చేస్తూ, ఆయనకు లోబడుతూ జీవిస్తూ మనం ఆయన సాక్షులంగా, ఆయన పరిచయం చేసే వరంగా ఉండాలి. ఇలాంటి జీవితాన్ని నోవాహు కలిగి తన చుట్టూన్న ప్రజలకు ఆ తరములో ప్రభువును పరిచయం చేస్తున్న ప్రభు బలు ఉగ్రత రాబోతుందండి అయ్యా, మీరు విశ్వసించండి, దేవుని మళ్ళండి అని చెప్తూ వచ్చాడు. ఎంత హీన చేయబడ్డాడో కానీ ప్రభువును పరిచయం చేస్తూ వచ్చాడు. మనకు ఇలాంటి జీవితాన్ని కలిగి, ఇలాంటి సాక్ష్యము కలిగి మనము ప్రభువును పరిచయం చేస్తూ సాక్షులంగా జీవించాలి. ఇది మనకు అవసరం. యూదేకలసన్న, నీ సాక్ష్యం ఏంటి ప్రభు ఎదుట? నిజంగా నోవాహు వలె మన జీవితం ఉందా? ఆయన పరిచయం చేస్తున్నామా? ఆయన సాక్ష్యం జీవించగలుగుతున్నామా? ఇంకెన్నేళ్ళు లోకంలో ఉంటూ లోకం కొరకు జీవిస్తూ ఉంటే ఒక దినం వచ్చినప్పుడు మన సంగతి ఏంటి ప్రభు నిలబడినప్పుడు? కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే మన స్థితిని, మన పత్రాలను ఒప్పుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడి, ప్రభువా నన్ను నీకు ప్రత్యేకించుకున్న విషయాన్ని మరిచి నా ఇష్టం జీవించాను, క్షమించి నీ గురించి నన్ను సాక్షిగా నీకు తగినట్టుగా బ్రతకడానికి సాధించండి. నన్ను చూసినప్పుడు నన్ను బట్టి మీరు బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఇలాంటి వ్యక్తి కోసం నేను ప్రాణం పెట్టింది అని చెప్పి బాధపడకూడదు. నన్ను చూస్తే నీకు ఆనందం కలగాలి, సంతోషం కలగాలి, నీకు మహిమ రావాలి, నీ ఉద్దేశం నెరవేర్చబడాలి, నీకు తగినట్టుగా నీ సాక్ష్యం బతకాలి. నిన్ను గురించి ఇతరులకు పరిచయం చేస్తూ అనేకలకు నడిపించే విధంగా, అనేకలకు విశ్వాసం ఉంచే మాదిరికరంగా నా జీవితం ఉండడానికి సహాయం చేయ ప్రభు అని మన జీవితాన్ని సరిచేసుకొని ప్రభు నీ సాక్ష్యాన్ని తగినట్టుగా బతకడానికి సిద్ధపరచండి. ప్రభు మీద ఆధారపడదాం. కాబట్టి నీ సాక్ష్యం ఏంటి ఈరోజు హృదయ కలసమున? నోవాహు గురించి దేవుడు ఇలా సాక్ష్యం ఇస్తాం, నీ గురించి సాక్ష్యం ఏంటి ప్రభు ఎదుట? ఎలా ఉంది మన జీవితం? సరి చేసుకోవడానికి ఇంచమంది తరుణం ఇచ్చాడు, సరి చేసుకుని ఆయన సాక్ష్యమని గుర్తించి ఆయన తగినట్టుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక.